హ్యాచ్ మిషన్ నుంచి బయటకు వచ్చిన పిల్లల్ని అయితే ఇలా నీట్గా గ్రేడింగ్ చేసి డల్గా ఉన్న పిల్లల్ని బయట పెట్టేసి మంచిగా యాక్టివ్ ఉన్న పిల్లల్ని అయితే ఇట్లా పెట్టెలలో వేసేస్తాం. పెట్టెలలో వేసిన తర్వాత అన్నిటికీ వాటర్ మిలన్స్ కట్ చేసి అయితే వేస్తాం. వాటర్ మిలన్స్ కట్ చేసేసి క్యాప్ పెట్టి మొత్తం ఒక చిన్న వెహికల్ మీద అయితే లోడ్ చేస్తాం. ఈ విధంగా ఒక చిన్న వెహికల్ మీద లోడ్ చేసిన తర్వాత ఈ వెహికల్ అయితే స్టేషన్కి తీసుకెళ్ళి స్టేషన్లో టికెట్ తీసుకొని ఆర్ఆర్ తీసుకొని ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి స్టేషన్లో అయితే వేసి పంపిస్తాం అన్నమాట. ఎక్కడ లొకేషన్ ఉన్నా ఆ లొకేషన్కి వైర్ ట్రైన్ అయితే పంపిస్తాం. ఇలా అయితే ట్రైన్లో సైడ్కి సేఫ్గా మొత్తానికి ప్యాక్ చేసి ఇట్లా సైడ్కి పెట్టేసి డెలివరీ పంపిస్తాం. మొత్తానికి అయితే కాజ్పేట్ స్టేషన్కి ఇప్పుడే వచ్చాను. సో ఇప్పుడే ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. ఆల్రెడీ మన చిక్స్ అయితే అన్లోడ్ అయిపోయినాయి. సో నేను మీకు అవి చూపిస్తాను. అంటే ఇక్కడ స్టేషన్లో హమాలి వాళ్ళు ఉంటారు అన్నమాట. సో వాళ్ళైతే అన్లోడ్ చేశారు. సో ఆ చిక్స్ అవి ఇప్పుడు పార్సల్ ఆఫీస్కి తీసుకెళ్తారనమాట అన్లోడ్ చేసిన తర్వాత. సో నేను అవి చిక్స్ ఎక్కడున్నాయో మీకు చూపిస్తాను, చూడండి. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి. అవేంటి అంటే ట్రైన్లో లగేజ్ బాక్స్ ఎప్పుడు కానీ ఉంటే ముందు అని ఉంటుంది, ఉంటే లాస్ట్ కానీ ఉంటుంది అన్నమాట. సో మన లగేజ్ అయితే లాస్ట్కి వచ్చేసింది కాబట్టి స్టేషన్ ఎండింగ్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలా. మనం నడుచుకుంటూ వెళ్ళాలని అవసరం లేదు, పార్సల్ ఆఫీస్కి వచ్చేస్తాయి. కానీ కొంచెం ఇంకా డౌట్ అందుకని చెప్పేసి కొంచెం ముందుకెళ్తున్నా. మొత్తానికైతే అన్లోడింగ్ అయితే అయిపోయింది. నాకు అనిపిస్తున్నాయి చిక్స్ అక్కడ ముందు. అక్కడికి వెళ్ళినాకైతే మీకు చూపిస్తాను. ఈ చిక్స్ అయితే హౌరా నుంచి వచ్చినాయి, హౌరా నుంచి సికింద్రాబాద్ అండ్ సికింద్రాబాద్ నుంచి కాజ్పేట్కి అయితే వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడు నేను అవి తీసుకెళ్ళి వాటికి వాటర్ మిలన్స్ వేసి ఆటోలో లోడ్ చేసుకొని వేరే కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వాలి. సో మొత్తానికి నేనైతే ఆ చిక్స్ని మీకు చూపిస్తాను. మొత్తానికైతే గమనించవచ్చు మీ ముందైతే మొత్తం కోడిపిల్లలు అన్లోడ్ చేసిన బాక్సులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవైతే అన్లోడ్ చేసిన బాక్సెస్, ఇందులో అయితే కోడిపిల్లలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు నాలుగీరల బండి ఉంటుంది కదా తీసుకెళ్లేది, సో దానిలో అయితే తీసుకెళ్ళి పార్సల్ ఆఫీస్లో పెడతారు. సో పార్సల్ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాతనే మనం వీటిని ముట్టుకోవాలి. ఇప్పుడైతే ముట్టుకోనికి వీలుండదు. సో జస్ట్ చూడడానికి వచ్చాను అనమాట మనం మీకు చూపించడానికి. సో తర్వాత పార్సల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. ఓకే మళ్ళా. మొత్తానికి ఇప్పుడైతే చిక్స్ని మీకు కనిపిస్తున్న బండి మీద అయితే లోడ్ చేసినాము. లోడ్ చేసి పార్సల్ ఆఫీస్కి అయితే తీసుకెళ్తున్నారు. సో పార్సల్ ఆఫీస్కి తీసుకెళ్ళాక వాళ్ళ బాధ్యతనే అనమాట. ట్రైన్లో నుంచి అన్లోడ్ చేసి ఆ వెహికల్ పైన లోడ్ చేసి పార్సల్ ఆఫీస్లో మనకి డెలివరీ ఇస్తారు. ఆ పార్సల్ ఆఫీస్లో మనం వాళ్ళకి ఆర్ఆర్ సబ్మిట్ చేయాలి. అది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. మొత్తానికి ఆర్ఆర్ అంటే మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఇదైతే మనకు ఎవరైతే చిక్ చేస్తారో వాళ్ళు ఈ ఆర్ఆర్ పంపిస్తారు. ఈ ఆర్ఆర్ మనం ఆఫీస్లో సబ్మిట్ చేస్తేనే మనకి వాళ్ళు వచ్చిన చిక్స్ మనే అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు మనకి డెలివరీ ఇస్తారు. ఈ ఆర్ఆర్తో పాటు మనం ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు మన చిక్స్ అయినా మనం ఏ లగేజ్ అయినా కానీ మనకు డెలివరీ చేస్తారన్నమాట. ఇదైతే స్టేషన్లో ఫార్మాలిటీ. సో దీన్ని అయితే ఆర్ఆర్ అంటారు. ఇది ఒరిజినల్ అన్నమాట. అలా ఆర్ఆర్ సబ్మిట్ చేసి తీసుకున్న పిల్లల బాక్సెస్ అయితే ఇలా ఆటోలో లోడ్ చేసి కస్టమర్ లొకేషన్ అయితే డ్రైవర్కి ఇచ్చేసి కస్టమర్ దగ్గరికి అయితే పంపిస్తాము. ఒక పర్సన్ కూడా వస్తారు ఆ డ్రైవర్తో పాటు కౌంట్ చేసి ఇవ్వడానికి, సేఫ్గా అయితే తీసుకొస్తారు. లోకల్ వెళ్ళిపోతాయి.